నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కరోనా సమయంలో అందించిన సేవలకు గుర్తింపుగా బసవతారకం హాస్పిటల్ ప్రత్యేక అవార్డుకు ఎంపికైంది. ఢిల్లీ రీసెర్చ్ సంస్థ వారు బసవతారకం హాస్పిటల్ను బెస్ట్ కోవిడ్ వారియర్ అవార్డుకు ఎంపిక చేశారు. దీనిపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఈ అవార్డు ప్రోత్సాహంతో తాము మరిన్ని సేవలు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. నిరుపేదల వైద్యం కోసం 3 కోట్ల రూపాయలు ట్రస్టుకు కేటాయించామని బాలకృష్ణ తెలిపారు. కేవలం లాభాపేక్షతో కాకుండా ఇక్కడ ఏదైతే ఆశయంతో ఆనాడు నాన్నగారు ఈ ఆసుపత్రిని స్థాపించారో ఒక మిషన్ ఒక విజన్ ఏదైతే చెప్పానో అంత జాతీయ ప్రమాణాలతో ఇందాక సీఓ గారు చెప్పారు, సుబ్రహ్మేశ్వర గారు కూడా చెప్పారు, మెడికల్ డైరెక్టర్ గారు మా సీఓ గారు, ఏ ఎక్విప్మెంట్ ఉన్నా కూడా ఏది ఆధునికమైన ఏవైతే ఈ మనకి మా పరికరాలు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మరి సమకూరు తీసుకొచ్చి ఆసుపత్రిని ఏదైతే రోగుల్లో కూడా అవగాహన పెరిగింది, వాళ్లలో కూడా పేషెంట్స్ లో కూడా ఎంతో అవగాహన పెరిగింది. వాళ్ళ అవగాహనకి అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అన్ని పరికరాలను తీసుకొచ్చి అధునాతనమైన పరికరాలను తీసుకొచ్చి పేషెంట్కి వాళ్ళ వైద్యం అందించడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 48 డివిజన్లో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌరస్తా వద్ద టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ఎలుమూల దేవరాజు మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితమే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో పునరావృతం అయిందని అన్నారు. బీజేపీ పార్టీని ప్రజలు ఉంచడం జరిగింది. ఏదైతే దుబ్బాక ఫలితమే అక్కడ రిపీట్ అయింది. దుబ్బాకలో ఎలాగైతే అల్లుడిని ఇంటికి పంపించారు అధికార పార్టీ అల్లుడిని, అక్కడ యువరాజ్ అని చెప్పుకున్నటువంటి అహంకారంతో ఉన్నటువంటి మన కేటీఆర్ గారిని మన ఇంటికి పంపించడం రెడీ అయ్యారు. అలాగే రానున్న 2023 ఎన్నికలలో మనటువంటి కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారిని ఇంటికి పంపించి భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది విజయము. కాబట్టి 2023లో ఎలక్షన్ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇది గ్రేటర్ ఎన్నికలే నిదర్శనము. కాబట్టి అబద్ధాలు మాని ప్రజల పట్ల అవగాహనతోటి పరిపాలన చేయాలని, ప్రభుత్వానికి చెంపపెట్టు ఈ ఎలక్షన్ రిజల్ట్ అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము. బీజేపీ ఎక్కడున్నది అని చెప్పేసి ప్రశ్నించినటువంటి సీఎంకు, కేటీఆర్కు, హరీష్ రావుకు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకసారి గమనించాలి. మీ ముందట హైదరాబాద్లోనే బీజేపీ ఉన్నది, మొన్ననే దుబ్బాక నుంచి బీజేపీ మిమ్మల్ని తరిమి కొట్టింది అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్లో మంచి సీట్లను ఇచ్చి గౌరవాన్ని ఇచ్చేశారు. యూత్ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా 7002 ఓట్లతో గెలుపొందిన సతీష్ రెడ్డి తనతో పాటు గెలుపొందిన యూత్ నాయకులతో కలిసి ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఫలితాల వివరాలను వెల్లడించారు. యూత్ కాంగ్రెస్ తెలంగాణ స్టేట్లో గత 3 నెలలుగా 3 రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగింది. అదే మాదిరిగా తెలంగాణలో కూడా ఎలక్షన్ ప్రజాస్వామిక చట్టబద్ధంగా జరిగిన ఎలక్షన్లో యూత్ కాంగ్రెస్ రిజల్ట్ రాత్రి 9 గంటలకు
విడుదల చేయడం జరిగింది. వికారాబాద్ జిల్లాలో జిల్లా అధ్యక్షునిగా సతీష్ రెడ్డి, అదేవిధంగా వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ అధ్యక్షునిగా సంతోష్, పరిగి అధ్యక్షునిగా మీర్జా, అందరూ విజయం సాధించారు. అందరు యువత మొత్తం యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో కష్టపడి పనిచేసి అందరి విజయానికి కృషి చేశారు. రాబోయే కాలంలో కూడా యూత్ కాంగ్రెస్ తరఫున కానీ ఎన్ఎస్సీఐ తరఫున కానీ మేము ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు. మన 826 ఉద్యోగాలు మాత్రమే ఫిల్ చేసింది ఇప్పటి వరకు. నిరుద్యోగులందరినీ కూడా నిరుద్యోగ వృత్తి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 3000 ఇస్తుందంటే అది కట్నం పెంచినట్టు 3016 అని చెప్పి మాట వరుసకు మాత్రమే చెప్పింది, కానీ ఇప్పటి వరకు ఏ నిరుద్యోగకు కానీ ఒక్క రూపాయి రాలేదు. మేమందరం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కానీ దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ చేసి తప్పిదాలను గుర్తిస్తూ వాళ్ళపై నిరంతరం పోరాడతాము. మన ఇది ఒక్కటే విషయం, నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల కాకుండా ఏ ఒక్క సామాజిక వర్గాన్ని కూడా ఇప్పటి వరకు వాళ్ళు కృషి తృప్తిపరచలేరు. మనందరికీ తెలుసు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తానని చెప్పారు, ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కనీసం చూడడానికి ఇవ్వలేదు. ముఖ్యంగా మన వికారాబాద్ జిల్లాకు ఒక మోడల్ హౌస్, అంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎలా ఉంటుందని చూడడానికి ఇవ్వలేదు. ఇదే విధంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము నిరంతరం మన వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే, నేను జిల్లా అధ్యక్షునికి ఉన్నప్పుడు తాండూరు నుంచి షాద్నగర్ వరకు విద్యార్థుల సమస్యపై పాదయాత్ర చేశాము. పరిగిలో ప్రత్యేక డిగ్రీ కాలేజ్ కోసం అనేక సార్లు నిరాహార దీక్ష ధర్నాలు చేశాము. వికారాబాద్ జిల్లా ఏర్పాటుకై నిరాహార దీక్ష కూడా పాల్గొన్నాము. అదేవిధంగా ఇప్పుడు యువకులకు కానీ విద్యార్థులకు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా దేనికైనా తెగించి ముందుంటామని కోరుకుంటూ ధన్యవాదములు. ముఖ్యంగా ఒక్కసారి మా వికారాబాద్ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని దరూర్ మండల పరిధిలోని భీంపురం, చింతరేవుల, ఉప్పేర్, ఖమ్మంపాడు, గార్లపాడు గ్రామాలలోని వరి కొనుగోలు కేంద్రాలను గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాలలో ధాన్యమును పరిశీలించి రంగుమారిన వరిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు అధైర్యపడవద్దు అని రైతులకు హామీ ఇచ్చారు. రైతుల వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఈరోజు అన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా 24 కొనుగోలు కేంద్రాలని ప్రారంభించి అందరు రైతులు పండించిన ధాన్యాన్ని, అంటే ఇంత అంటే అన్ని లాస్ట్ చెడిపోయిన అంటే నల్లగైన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఈరోజు రైతుకి అండగా నిలబడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు రైతులకి నాణ్యమైన కరెంటు, అదేవిధంగా పండించిన పంటని మద్దతు ధర ఇస్తే కొన్న ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉంటే ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు రైతులకు భరోసా ఇస్తూ రైతులు పండించిన ప్రతి ఒక్క గింజని కొనుగోలు కేంద్రాల ద్వారా ఈరోజు ఐకేపీ ద్వారా కానీ అదేవిధంగా కోఆపరేటివ్ ద్వారా కానీ కొని ఈరోజు పెద్ద ఎత్తున మిల్లులకు తరలించడం జరుగుతుంది. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మనము పక్కల కర్ణాటక ఉన్నాం, మనం సోనామసూరి కర్ణాటకల ఈసారి 1200 కూడా పోవడం లేదు, అయినా కూడా మన ప్రభుత్వం మన మద్దతు ధర ఇస్తూ ఈరోజు రైతులకు అండగా నిలబడింది. మన రైతుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. సభా సాంప్రదాయాల్ని చంద్రబాబు తుంగలో తొక్కారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్షం తీరును తప్పుపట్టారు, పోడియం దగ్గరకు వెళ్ళినప్పుడు 40 అనుభవం ఏమైంది, స్పీకర్ను ఏకవచనంతో పిలుస్తూ అవమానించారు, సభలో మాట్లాడి అవకాశం ఇస్తే బాల భజనకే ఉపయోగించుకున్నారు, గతంలో ఎప్పుడు ఇలాంటి ప్రతిపక్ష నేతను చూడలేదు, ప్రజలకు ఏం చేశామన్న దాన్ని అసెంబ్లీలో వివరించామని మంత్రి పేర్కొన్నారు. సార్, 5 రోజులు నేను సభలో ఉన్నాను, చూస్తే ఒక ఘర్షణ వచ్చినట్లు, నేడు వ్యక్తిగత ఏదో కక్షలతో కక్ష సాధింపు చర్యగా అక్కడికి వచ్చినట్టు, ప్రతి అంశాన్ని కూడా రాజకీయ స్వభావం కోసం, రాజకీయ లబ్ధి కోసం
ఆధిపత్యం చేయడానికి అక్కడ వచ్చినట్లు సభా సాంప్రదాయాన్ని తొంగలు తొక్కి ఇక్కడ స్పీకర్ పైన శాసనసభలో శాసనమండలిలో వచ్చి శాసనసభ చైర్మన్ పైన అధ్యక్ష పైన అక్కడ బుద్ధి వాళ్ళ ప్రవర్తన తీరు చూస్తుంటే చాలా బాధాకరమేస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తీరు శాసనసభలో చూస్తే 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటారు, 3 సార్లు ముఖ్యమంత్రి చేశానంటారు. ఈ రాష్ట్రంలోనే అందరికంటే నేను సీనియర్ రాజకీయ నాయకుని అంటాడు. మరి ఆయన ప్రవర్తన తీరు వెళ్ళి పోడియం దగ్గరికి పోయి అక్కడ బైఠాయించిన తీరు చూస్తుంటే ఏ గత చరిత్రలో ఏ ప్రతిపక్ష నాయకుడు చేయని ఈ వ్యవస్థలో ఏ ఒక్క వ్యక్తి కూడా అటువంటి తీవ్రమైన సభా సాంప్రదాయాల విరుద్ధంగా ఎవరూ చేయకుండా ఎవరూ చేయలేదు. ఈయనే మొదటి వ్యక్తి అంత అసభ్యకరంగా అంత పరిస్థితిని వచ్చి చూశాం. మా అందరం కళ్ళ కట్టినట్టు చూశాము. అసలు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు. జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈతేరు గ్రామ రైతులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. మీ సమస్యలు తెలుసుకోవడానికే వచ్చానంటూ రైతులతో లోకేష్ అన్నారు. అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు రైతులకు సమస్యలు లేవు, రైతులంతా సంతోషంగా ఉన్నారని ప్రకటించారని, అయితే అందరూ సంతోషంగా ఉన్నారా అని రైతులను లోకేష్ అడిగారు. ఈరోజు మీరు అంటున్నారు గ్రామ సచివాలయాలు ఉన్నాయి, వాలంటీర్ వ్యవస్థ ఉందంటున్నారు. ఏమైంది వ్యవస్థ? ఇంత పెద్ద వ్యవస్థ పెట్టుకుని ఎందుకు ఎన్యూమరేషన్ నడ్డనడుగా నడుస్తుంది? యుద్ధ ప్రాతిపదికంగా మీరు ఎందుకు ఎన్యూమరేషన్ చేయలేకపోతున్నారు? ఎందుకు మీరు రైతులకు ఎంత నష్టపరిహారం ఇస్తామని ఎందుకు మీరు ప్రకటించలేకపోతున్నారని ఈ ప్రభుత్వం నేను నిలదీస్తున్నా. ఆనాడు హుదూద్ వచ్చిన టిట్లీ వచ్చిన యుద్ధ ప్రాతిపదికంగా నష్టపరిహారం రైతులకు అందజేశాం. టిట్లీ అవుతా నాకు బాగా గుర్తు, శ్రీకాకుళం జిల్లాలో కొడితే 24 గంటల్లో మేము మంత్రులందరూ అక్కడికి వెళ్ళాం. ఒక కొబ్బరి చెట్టు పడితే ఆదుకున్నాం, జీడీ చెట్టు దెబ్బతింటే ఆదుకున్నాం. 28 రోజుల్లో రైతులకు నష్టపరిహారం ఆనాడు మేము అందజేశాం. ఎందుకు ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా స్పందించట్లేదు? ప్రజాప్రతినిధులు నా మాత్రంగా తిరుగుతారు, మంత్రులు ఎవరు వారు నియోజకవర్గంగా ఉంటారు. ఈరోజు మంత్రులు మాట్లాడుతున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే మన శాసనమండలిలో మాట్లాడు, ఆంధ్ర రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారంట. ఇంకేం చెప్పాలి దానికి? ఎంత అన్యాయం చూడండి. బాపట్ల నియోజకవర్గంలో రైతులతో మాట్లాడే రచ్చబండ కార్యక్రమాలతో రైతులతో మాట్లాడుతుంటే వాళ్ళ బాధలు ఒక పక్కన, కౌలు దాని తర్వాత పెట్టుబడి తర్వాత ఇప్పుడు మొత్తం పోయింది పంట. కనీసం పంట తీయాలంటే మళ్ళీ డబ్బులు పెట్టాలా? ఎకరానికి కనీసం 50 నుంచి 60 వేల రూపాయలు రైతులు పోగొట్టిన పరిస్థితి. ఒక్కొక్క కౌలు రైతులు 10 నుంచి 12 ఎకరాలు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని మల్లాయిపల్లి గ్రామానికి చెందిన బోదాసు కనకవ్వ వెంకటి కూతురు దివ్య వివాహాన్ని ఎంజీబీ ట్రస్ట్ అధినేత టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మద్దుల నాగేశ్వరరెడ్డి ఘనంగా జరిపించారు. దివ్య నిరుపేద కుటుంబానికి చెందిన వధువు కావడంతో నాగేశ్వరరెడ్డి సొంత మేనమామలాగా దగ్గరుండి పెళ్లి వేడుకను ఎటువంటి లోటుపాట్లు లేకుండా పెద్ద ఎత్తున జరిపించారు. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి ఎవరెవరేం చేసారు, ఎవరికేం జరిగింది, ఎవరేమైనరు మీ అందరు తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తే ఏం లేకుండా అయినా తెలియదు. అవన్నీ నేను ఒకరికి దయచేసి విమర్శించదలుచుకోలేదు.
అదే విధంగా నేను కూడా కోరుకునేది అందరూ కూడా రాజకీయాల అతీతంగా అందరి నాయకులు అన్ని పార్టీల వాళ్ళు కూడా సహకరించాలి ఎందుకంటే మనం ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం మేము పేదలకు చేస్తున్నాం వాళ్ళకి చాలా ఇబ్బందులు లేవు మనం ఒక పని చేయకపోతే వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతుంది మీ అందరూ తెలుసు నిన్ననే కొత్త పల్లెలు కూడా పెళ్లి చేసినాం అటువంటిది నియోజకవర్గంలో నా సహశక్తుల నా జీవితం ఉన్నంత వరకు నేను పేదలకు నా దృష్టి పెట్టుకుంటే నేను ఆ నిర్ణయం తీసుకుని కొంచెం నాకు కూడా సమయం ఇచ్చి చేసినట్టయితే తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం ఎందుకంటే చాలా అవసరం ఉంది ప్రజలకు ఈ మధ్యలో మొన్న చూస్తే దుబాకలో గుడిసెల ఉంటుంది ఒక 80 ఏళ్ళ ఆమెకు ఎవరు లేరు అటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తుంటా ఎందుకంటే చాలా ఆలోచన చెప్పాలని ఉంది కానీ నేను చెప్పదలుచుకోలేదు నేను చేసే కార్యక్రమాలు మీరు చూసి ఈ ప్రజలకు తెలపాలి ఇటువంటి కార్యక్రమంలో డబ్బున్న కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నా నేను 15 సంవత్సరాల క్రితం కూడా 2009లో కూడా మా ఫాదర్ కూడా 1960s కూడా ధర్మలెక్కలు చేసింది మా ప్రాంత వాళ్ళు అందరికీ తెలుసు అదేవిధంగా ఆయన ఆచరణలో మా అమ్మ నాన్నల పేరు నిలబెట్టే విధంగా చాలా కార్యక్రమాలు ఈ మధ్యలో కూడా చేస్తున్నాం 2009లో కూడా ఇబ్రాహింపూర్లో మాజీ మంత్రి కమతం రామరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీనియర్ నేత మాజీ మంత్రి కమతం రామరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తీరు చూస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో జన సైనికులు ఉత్సాహంగా పనిచేశారని చెప్పారు. జీహెచ్ఎంసీలో 60 డివిజన్లలో పోటీ చేయాలని భావించామని బీజేపీ మద్దతు కోరడంతో ఉపసంహరించుకున్నామని చెప్పారు. హైదరాబాద్ 60 డివిజన్లు పోటీ చేద్దామని అనుకున్న పరిస్థితుల్లో ఇక్కడ మనం కలిసి పనిచేస్తున్న అక్కడ కూడా కలిసి పనిచేయాలంటే ఏ పరిస్థితి మొదట అనుకున్నాం ఒక్క ఓటు కూడా బయటికి వెళ్ళకూడదు. మన ఓటు ఏదైనా సరే మొత్తం మనకి వెళ్ళాలి అనుకున్న ఒక్క పిలుపుకి అక్కడ 60 మంది డివిజన్ కి పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఉపసంహరించుకొని వాళ్ళ నామినేషన్స్ ఉపసంహరించుకొని ఈ రోజున గెలుపులో జనసేన శ్రేణులు జన సైనికులు నిజంగా వారి మద్దతు తెలిపినందుకు మనస్ఫూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపి చూస్తే ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఖచ్చితంగా ప్రజలు ఒక మార్పును కోరుకుంటా ఉన్నారు. వ్యవస్థలతో పాటు అధికార వ్యవస్థతో పాటు ఇంకో కొత్త తరహా ఇంకొక వ్యవస్థ కావాలి ఇంకొక బలంగా ప్రజల కోసం నిలబడే ఒక అలయన్స్ కావాలని కోరుకోవడం కూడా దానికి తార్కాణంగా తీసుకోవచ్చు. బండి సంజయ్ గారిని చూస్తే నాకు ఒకటే అనిపిస్తూ ఉంటుంది నిజంగా భారతీయ జనతా పార్టీకి చాలా చక్కని నాయకులు వచ్చారు. నిజంగా ఆయన టైగర్ బండి సంజయ్ లాగా నిజంగా ఒక సింహంలాగా ఒక పులిలాగా ముందుకెళ్లి నిజంగా చాలా అందరినీ సమాయత్తపరిచి ఉద్వేగపరిచి కార్యకర్తలు చాలా బలంగా నిలబడి అలాగే జనశ్రేణులను కూడా ఈ రోజు పొద్దున్నే ఆయన ట్విట్టర్ లో మెసేజ్ పెట్టారని చెప్పారు. మనస్ఫూర్తిగా బండి సంజయ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అంటే ఒక జీహెచ్ఎంసీ ఎన్నికలుగా చూడలేదు అది ఒక విశ్వనగరపు ఎన్నికలుగా చూశారు అది అందుకని కేంద్ర నాయకత్వం కూడా దానికి రావటం ఇది ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని ఒక సంకేతానికి కూడా కేంద్ర నాయకత్వం రావటం ఇవన్నీ ఈ పరిణామాలను మనం తీసుకొచ్చాము. మనస్ఫూర్తిగా జీహెచ్ఎంసీ గెలిచిన వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. గుడివాడలో తాపీ కార్మిక సంక్షేమ సంఘం భవనాన్ని ప్రారంభించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, కార్మిక శాఖ మంత్రి జయరాం గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది తామే అంటూ చెప్పుకునే చంద్రబాబు పలుచోట్ల అభ్యర్థులను నిలబెట్టలేకపోవడం, పోటీ చేసిన స్థానాల్లో డిపాజిట్లు కూడా కోల్పోవడంపై కొడాలి నాని తీవ్రమైన కామెంట్స్ చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు 23 సీట్లు పరిమితం అయ్యి 45 శాసనసభ్యులు ఆయన వదిలేసి కనీసం హైదరాబాద్లో 1% కూడా ఓటింగ్ లేక క్యాండిడేట్లను పెట్టి ప్రచారం కూడా చేయలేక ఆయన అదొక జాతీయ పార్టీ నేను జాతీయ అధ్యక్షుని అని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంటర్నాలో స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి హైదరాబాద్ సిటీలో 150 మంది
కార్పొరేట్ అభ్యర్థులను పెట్టలేకపోవటం చంద్రబాబు నాయుడు యొక్క అసమర్థత. పెట్టి 106 మందిని ఒక్కడు కూడా డిపాయింట్లు లేకుండా ఒక్క సీటు కూడా గెలవకుండా 1% లోపు ఓటింగ్ తీసుకొచ్చి ఆ పార్టీని ఎన్టీ రామారావు ఆత్మ శోభించేటట్టు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని పూర్తిగా పతనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. దానికి కారణం ఎవరో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి. యాదాద్రి జిల్లాలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం నిరంజన్ రెడ్డి స్వామివారి సువర్ణ పుష్పార్చన పూజలో పాల్గొన్నారు. సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి రావడం జరిగింది. దర్శనం చేసుకోవడం జరిగింది. ప్రత్యేకత ఏం లేదు, ఆలయ దర్శనం స్వామివారి దర్శనం చేసుకోవడమే ఇవాళ కార్యక్రమంలో పెట్టుకొని రావడం జరిగింది. కుటుంబము మరియు మా స్టాఫ్తో కలిసి రావడం వీలైనంత త్వరగా ఈ ఆలయ ప్రారంభోత్సవం జరిగి ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా అందుబాటులోకి రావాలని చెప్పి ప్రయాణికం ఉత్సుకతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కూడా చాలా పట్టుదలగా దీక్షతోన ఈ కార్యక్రమాలన్నింటి కూడా నిర్మాణ కార్యక్రమాలన్నింటి కూడా అత్యంత కౌశలంతో అత్యంత ప్రజ్ఞాపాఠవాలు కలిగినటువంటి శిల్పుల చేత నిరంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అతివేగంగా నిర్మాణం అవుతున్నటువంటి ఆలయం బహుశా 1000 ఏళ్ల కాలంలో ఇంత వేగంగా ఇంత అద్భుతమైనటువంటి శిలా సంపదతో నిర్మాణం అవుతున్నటువంటి ఆలయం ఇది ఒకటే చరిత్ర. గతంలో రామప్ప తీసుకున్న లేకుంటే మరింకే ఆలయం తీసుకున్న ఈరోజు కుటుంబ సమేతంగా. హైదరాబాద్లో వరద సహాయాన్ని ప్రభుత్వం కొనసాగించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బాధితులందరికీ సాయం అందిస్తామని అన్న మంత్రి కేటీఆర్ మాట నిలబెట్టుకోవాలని అన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోలేదు కాబట్టే టీఆర్ఎస్కు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు రాజాసింగ్. కేటీఆర్ గారు, ఈ మెసేజ్ మీ గురించే. మీరు ఒక మాట అన్నారు, ఈ ఎన్నికల తర్వాత కౌంటింగ్ తర్వాత ఇమ్మీడియట్ గా ఈ 10,000 రూపీస్ మేము ప్రారంభం చేస్తాం ఇమీడియట్గా ఈ ఎలక్షన్ తర్వాత కోడ్ అయిపోయిన తర్వాత అని మీరు మాట ఇచ్చినారు. మాట పైన నిలబడతారా లేక మీ నాన్నలాగా మర్చిపోతారా? నేను ఇవాళ అడుగుతున్నా, ప్రతి ఒక్క వ్యక్తికి డబ్బులు ఇవ్వాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అందుకోసం ప్రతి ఒక్క డివిజన్లో ఒక 30 కానీ 40 కానీ 50 కానీ మీ సేవలు అంటే టెంపరరీగా కూడా నో ప్రాబ్లం, టెంపరీగా మీ సేవలు పెట్టి ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అక్కడ మీరు ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. నేను ఇవాళ మీతో కోరుతున్నాను, ఎందుకంటే మీరే మాట ఇచ్చినారు, మాట ఇస్తే మాట పైన నిలబడాలి.